అయితే మన ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వస్తు వస్తునే రైతన్న పట్టగొట్టిన ఘనత ఒకే ఒక్క నాయకుని వెర్రమీగుతున్న జగన్ మోహన్ రెడ్డికి సవాల్ నీకు దమ్ము ఉంటే 2024 లో జనసేన అధికారం ఆపే దమ్ము నీకుందా లేదా చూసుకో జగన్ అన్నా కొడాలనాని నీకిదా ఈస్ట్ గోదావరి ఆడబడుచుకానికి సవాల్ ఇసురుతున్నా నువ్వు మాట్లాడితే బొచ్చు బొచ్చు అని మాట్లాడుతున్నావే అదే బొచ్చు ఇదే జనసేన కార్యకర్తలు వేరమొళ్ళు పీకి నీ చేతిలో పెడతారు 24 లో అక్క రోజక్క నీకొక విన్నపం పవన్ కళ్యాణ్ గారు వేకిల్చుకుంటే పిచ్చి పిచ్చి వాగడు వాగేవే కోటిన్నర పెట్టి కారు కొన్నాం మేము అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు రోజా నిన్న జబర్దస్తులో డ్రామాలు వేసుకునే నీకే ఇంతంటే నిజాయితీ పరుడైన మన అధ్యక్షుల వారు కొడదల పవన్ కళ్యాణ్ గారు వెంట పనిచేస్తున్నా మాకెంత దమ్ముందో తెలుసా అక్కలారో అన్నలారో తమ్ముళ్ళారో మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా 2024 లో జనసేన అధికారం తెచ్చేద్దామా వైసీపీని పరిగెట్టిచ్చేద్దామా మరి అదే విధంగా పనిచేద్దాం ఎందుకంటే ఎవరికి తెలియనటువంటి నన్ను మీ అందరి ముందు పుట్టాడు అంటే ఆయన కోసం నిరంతరం పనిచేస్తూ ఈ పార్టీ కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా మీరు సిద్ధమా తెద్దామా నాయకుణ్ణి వస్తాడు వస్తాడు కనొస్తాడు మన పవన్ అన్న వస్తాడు ప్రజల కష్టాలు తీర్చడానికి రైతన్నుల కోసం తన బిడ్డ ఏ నాయకుడైనా వాడి సొంత రూపాయి ఇచ్చినట దాఖలాల్లో మన అమ్మమ్మలు కానీ తాతమ్మలు కానీ అడగండి ఎవ్వరు లేరు కానీ ఒకే ఒక్క నాయకుడు తన కష్టాన్ని కూడా ప్రజల కోసం ధారాదత్తం చేసే నాయకుడు మన పవన్ కళ్యాణ్ తెచ్చేద్దాం కొడితల వారసుని తెచ్చేద్దాం తెచ్చేద్దాం రైతన్నలకు అండగా ఉన్న అన్నకు జాహన్ భారత్ మాతాకి ఈ తెలుగు బిడ్డగా నేను పుట్టినందుకు జనసేనలో కార్యకర్తగా పనిచేస్తున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం.